హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి రెస్టారెంట్ ఓపెనింగ్కి అక్షర వచ్చింది అని తెలుసుకున్న బుజ్జమ్మ కోపంతో రగిలిపోతుంది ఇక శృతి వచ్చి చూసారా అత్తయ్య ఇంతకాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు బావుగారు ఆ అక్షర అయినా మీకు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు ఆరు సంవత్సరాలైనా కూడా ఇంకా ఇంకా మిమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు మీ మాట ధిక్కరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆరు అయిపోయిన అక్షరని ఇప్పుడు మాయ చేసి మళ్ళీ తేవాలనుకుంటున్నారు ఈ హోటల్కి తను వచ్చింది చూసారా అని చెప్పడంతో కోపంతో బుజ్జమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక అరవింద్ బుజ్జమ్మ కోసం చూస్తూ ఉంటాడు బుజ్జమ్మ ఎక్కడా కనిపించదు ఫోన్ చేస్తాడు అమ్మా ఎక్కడ కనిపించట్లేదేంటి ఎక్కడు నువ్వు నువ్వు అని అంటే ఏరా నాకు మోసం చేసింది సరిపోలేదనిపించిందా ఇంకా ఇంకా ఈ తల్లి ఎందుకు ప్రాణాలతో ఉంది అని ఆలోచిస్తున్నావా అని అంటే అమ్మా అదే మాటలమ్మా నీ ప్రాణాల గురించే ఆశపడి నేను ఎంతో ప్రేమించిన ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్షరిని కూడా విడిచిపెట్టి ఆరు సంవత్సరాలైంది తనని కలిసే ప్రయత్నం కూడా నేను చేయలేదు దేవుడి మమ్మల్ని కాపాడుతాడు మంచి చెడు అనేది తెలుసుకుంటారు అలాగే నువ్వు కూడా మంచి చెడు తెలుసుకొని మా ఇద్దరిని నువ్వే కలుపుతావన్న ఆశతో నేను బ్రతుకుతున్నానమ్మా అంతేకాని తల్లిని పొట్టన పెట్టుకునేంత మూర్ఖుణ్ణి నేను కాదు అలాంటి వాడినైతే ఎప్పుడో అక్షర నేను ఒకటి అయ్యేవాళ్ళం అని అంటాడు ఇంకా అప్పుడు భుజం అర్థం చేసుకుంటుంది నిజమే కదా నా కోసం నా కొడుకు ఎంతో ప్రేమించిన అక్షరిని దూరం చేసుకున్నాడు నాకు ఇచ్చిన మాట కోసం తను కట్టుబడి ఉన్నాడు అలాంటప్పుడు నేను అరవిందుని ఏమీ అనడానికి లేదు ఇక చేసేదంతా కూడా ఆ అక్షరే అక్షరాన్ని మాయ చేస్తుంది మోసం మోసం చేస్తుంది అని అనుకుంటూ ఎరా ఇంతకీ మన హోటల్కి వార్షికోత్సవానికి అక్షరాన్ని పిలిచావా లేదా అని అడుగుతుంది అమ్మా అని అంటాడు సూటిగా చెప్పు అని అంటే అది అమ్మా నువ్వే కదా పిలిచావు అని అంటాడు అదంతా పక్కన పెట్టు ఇంతకి వార్షికోత్సవానికి అక్షర వస్తుందా లేదా దానికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పు అని అంటే వస్తుంది అని అంటాడు మరి ఇది మోసం కదా ఇది మోసం కాకపోతే ఏంటి అక్షర అక్కడికి వస్తుందని నాకెందుకు చెప్పలేదు కావాలనే వార్షికోత్సవం అని ఒక ప్రోగ్రాంని అటు పెట్టుకొని మళ్ళీ దాన్ని నా ముందుకి రప్పించాలనే కదా అని అంటుంది అమ్మా తను నేనెందుకు రప్పిస్తాను అసలు నేనెందుకు తను రావాలని చూస్తాను నువ్వే కదా అక్షరకి స్వయంగా ఫోన్ చేసి హోటల్ వార్షికోత్సవానికి రమ్మని చెప్పింది అని అంటే దాన్ని నేనెందుకు పిలుస్తాను రా అక్షర కాదు కలెక్టర్ గారు ఆవిడ సాక్షాత్తు దేవత ఇంకా నా ప్రాణాలని కాపాడిన దేవత ఆమె కానీ నన్ను ఆ రోజు రక్షించకపోతే ఈరోజు నేను మీ కళ్ళ ముందు ఉండేదాన్ని కాదు అలాంటి దేవతని కళ్ళారా చూడాలని ఆవిడ హోటల్కి రావాలని నేను ఫోన్ చేసి ఆవిడని రమ్మన్నాను ఆవిడ కనీసం మనకి కలిసిన చాలు జన్మధన్యమైపోతుంది అనుకున్నాను సాక్షాత్తు ఆ లాగే నాకు ఆ రోజు తను నాకు కనిపించింది అని అంటూ ఉంటే అప్పుడు ఇలా అంటుంది పురందరి అమ్మ ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని అంటే ఇంకెవరి గురించే నన్ను ఆ రోజు కాపాడింది ఆవిడ గురించే కదా అని అంటే ఆవిడ ఎవరు కాదమ్మా అక్షర ఈ ఇంటి కోడలు నువ్వంటే తనకి ప్రాణం తను ఎక్కడ ఉన్నా మనందరూ మంచి కోసమే కోరుకుంటుందమ్మా అక్షర స్వచ్ఛమైన ప్రేమమ్మ తనకి ఈ రోజుల్లో కన్నబిడ్డలే తండ్రి తల్లిని పట్టించుకోవట్లేదు కానీ పారాయి ఆడపిల్లైనా వేరే వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్లైనా కూడా అత్త వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటుందమ్మా అక్షర ముఖ్యంగా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది అలాంటి అక్షర మన మన ఇంటికి కోడలుగా అడుపు పెట్టాకే మనందరం ఇలా ఎంతో ఆనందంగా ఉన్నాము ఒక్కటి ఆలోచించు అక్షర ఇల్లు విడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరిమైనా ఆనందంగా ఉన్నామా కడుపు నిండా భోంచేసినట్టు కంటి నిండా నిద్రపోయినట్టు నీకు గుర్తొస్తుందా అమ్మా చెప్పు అందరం పక్క తడపని రోజు లేదు మనం ఏడుస్తూనే ఉన్నాము అని అంటూ ఉంటుంది నేనేం బాధపడట్లేదు మీరు అంతగా దీంట్లో తడిచిపోయేలాగా ఏడుస్తున్నారేమో కానీ నేను మాత్రం ఏడవట్లేదు నాకు చాలా సంతోషంగానే ఉంది అని అంటే అబద్ధాలు చెప్పొద్దమ్మా నువ్వు దాచాలనుకున్నా ఇది తాగదు అరవింద్ కోసం నువ్వు బాధపడట్లేదా అరవింద్ తమ్ముడు అలా ఒంటరి వాడైపోయాడని నీకు ఏమాత్రం బాధ లేదా చెప్పు ఏ తల్లికైనా ఎప్పుడైనా ఏం కోరుకుంటుంది కన్నబిడ్డలు సంతోషంగా భార్యాభర్తలు పిల్లలతో కలకలాడాలనే కోరుకుంటారు కదా మరి అరవిందలా లేడు నువ్వు ఆనందంగా ఎలా ఉన్నానంటావు చెప్పమ్మా ఒప్పుకో నువ్వు కూడా బాధగానే ఉన్నావు అని అంటే అవునే నేను బాధగానే ఉన్నాను ఇదంతా అక్షర వల్లే కదా దాదీ కానీ మన కుటుంబంలోకి రాకపోయినా అరవింద్ జీవితంలోకి రాకపోయినా అరవింద్కి పిల్లలు భార్యతో వాడు కూడా కలకల్లాడుతూ ఉండేవాడు రాజేష్ అప్పులాగే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఈరోజు చిన్ని వాళ్ళ జీవితంలోకి వచ్చాక వాళ్ళ జీవితమే మారిపోయింది రాజేష్ తండ్రి అయ్యాడు అప్పు తల్లయ్యింది కానీ నా కొడుకుని తండ్రిని చేయలేదు తను కూడా తల్లి అవ్వదు అది మోసం కదా అని అంటే నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా ఎవరు తల్లి కాలేరు చెప్పు ఏ రోజైనా నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళావా టెస్టులు చేయించావా అలా చేయిస్తేనే కదా నిజ నిజాలు తెలుస్తాయి ఎవరో ఒక మాయ మనిషి అబద్ధం చెప్పిందని ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి ఒక మంచి మనిషిని ఆరేళ్ళ పాటు దూరం పెడతావా అని అంటుంది ఇంకా ఏమీ అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది ఇక తర్వాత బుజ్యమ వల్ల బుజ్యమ వల్ల ఆయన ఇలాగే మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఉంటే ఒక్కసారిగా అక్షర గుర్తొచ్చి కొడుకు కొడల జీవితం కళ్ళ ముందు మెదలాడి ఇక ఒక్కసారిగా మానసిక వ్యధతో కుప్పకూలిపోతాడు వెంటనే భుజమ ఏవండి ఏవండి అంటూ పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వస్తుంది ఇక పలుకులే ఊలుకు లేకుండా అలాగే పడి ఉంటాడు ఇక వెంటనే పురంధరి అమ్మ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుందమ్మా ఏం చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటుంది అరవింద్కు ఫోన్ చేసి ఒరే నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఆయనకి ఏమైనా అయితే నేను బ్రతకను బ్రతకలేను కూడా వీల్ చైర్లో ఉన్న నా భర్త నా కళ్ళ ముందు అలా ఉంటే నా పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నేను మొక్కుకొని దేవుడు లేడు అలాంటి నా భర్తకి ఏమీ కాకూడదు అని తను కూడా గుండెపోటు వచ్చినంత బాధపడుతూ ఉంటుంది బొజ్జమ్మ ఇక వెంటనే అరవింద్ బయలుదేరతాడు ఇక బయలుదేరితానని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఆ తర్వాత వెంటనే పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు చేసి బుజ్జమ్మ గారు ఆయనకి ఆరోగ్యం అంతా బాగానే ఉంది కానీ ఆయనకి మానసిక దిగులు బాగా ఉన్నట్టుంది ఆయన ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు దానికి మందే ఉండదు మీకు తెలిసే ఉంటుంది కదా ఎన్ని వ్యాధులకైనా మందులు ఉంటాయి కానీ మనోవ్యాధికి మందు ఉండదు అదేదో తెలుసుకుంటే ఆయన కోలుకుంటారు లేదు అంటే ఇప్పటి వరకు వీల్ చైర్లో ఉన్న మీ వారు ఇక మంచానికి పరిమితం అవుతారు అని అనగానే బుజ్జమ్మ గుండె జారిపోతుంది అరవింద ఏంట్రా మనకి కష్టాలు ఎన్ని మంచి పనులు చేసినా ఈ కష్టాలేంట్రా అసలు మనం ఎవరికి అన్యాయం చేశామో అని బాధపడుతూ ఉంటే ఇక వెంటనే అరవింద్ వాళ్ళ నాన్నగారు అక్షర అక్షర అని కలవరిస్తూ ఉంటాడు వెంటనే నర్సు వచ్చి అక్షర ఎవరు ఎవరైనా వెళ్ళి వాళ్ళెవరు తీసుకురండి వెంటనే ఆయన కోలుకుంటారు లేదు అంటే ఇలాంటి పేషెంట్లు కోలుకునేది చాలా తక్కువ అలా అలా వాళ్ళు కోమల్లోకి వెళ్ళిపోయి అలాగే వాళ్ళ ప్రాణం కూడా పోతుంది అని చెప్పగానే బుజ్జమ్మ భయపడిపోతుంది ఏం చేద్దాంరా అక్షరని నేనే వెళ్ళిపోమన్నాను తనని కలవద్దు అని చెప్పాను కానీ ఈరోజు అక్షర వస్తేనే నా భర్త ప్రాణాలు నిలబడేటట్టు ఉన్నాయి వెళ్ళు అరవింద వెళ్ళు నా కోడల్ని తీసుకురా నీకు భారీగా కాకపోయినా నా కోడలుగా నేనే అడుగుతున్నాను వెళ్ళు నా కోడల్ని ఇప్పుడే తీసుకురా నా భర్త ప్రాణాలు తన చేతుల్లోనే ఉన్నాయి లేదు అంటే నేనైనా వెళ్ళి నా కోడల్ని బ్రతిమాలుకుంటాను తన రెండు చేతులు పట్టుకొని నేను వేడుకుంటాను అమ్మ నాది తప్పైపోయింది ఏ తల్లి కూడా కొడుకుని కోడల్ని కలవద్దు అని ఒట్టు పెట్టించుకోకూడదు ఆ రోజు రోజు హారతి కర్పూరం వెలిగించి మరి నేను ఒట్టు పెట్టించాను అది ఎంత తప్పో నాకు అర్థమైంది ఏ కారణంతో మళ్ళీ కలిసినా అలాంటి వట్టులు ఎంత ప్రమాదమో నాకు అర్థమైంది ఆ రోజు నేను నీ ద్వారా తీసుకున్న ఒట్టు ఈరోజు నా భర్త ప్రాణాలనే పోయేటట్టు చేస్తుంది అలాంటి ఒట్టుతో ఇంకేం పని అని చెప్పి అమ్మ దుర్గమ్మ ఇప్పుడే చెబుతున్నాను ఆ ఒట్టుని పక్కకు పెట్టు నా భర్త ప్రాణాలు కాపాడాలి అంటే అక్షరమ్మ ముందుకి రావాలి ఇంకా అరవింద్ జీవితంలోకి రావాలి ఇంతకుముందు మేము ఎలా ఉన్నామో అలాగే మేము ఉండాలి అని చేతులు రెండు జోడించి అరవింద్ని పంపిస్తుంది ఇంకా అరవింద్ కన్నీరు తుడుచుకుంటూ అమ్మ ఈరోజు అక్షర మన హోటల్కి కలెక్టర్ హోదాలో వచ్చిందమ్మా అక్షర ఎంతో కష్టపడి కలెక్టర్ అయిందమ్మా అది తన గురించో ఎవరి గురించో కాదు కేవలం నా వల్ల నా కోరిక వల్ల నేను తను కలెక్టర్ అవ్వాలని కోరుకున్నాను ఈ సమాజం కొంతవరకైనా మారాలని కోరుకున్నాను నువ్వే చూసావు కదా అక్షర లాంటి కలెక్టర్లు లేకపోవడం వల్ల ఆ రోజు నన్ను రకరకాల కేసులు ఇరికించి నన్ను కొట్టారు అలాగే మన కుటుంబాన్ని అల్లరి పాలు చేశారు ఇదే సరైన న్యాయం ధర్మం చట్టం వ్యవస్థలు అనేవి సరిగ్గా ఉంటే అలా జరిగేవా చెప్పు ఈరోజు ఆడపిల్ల ఉంది మనకి ఇలాంటి ఆడపిల్లలు సమాజంలో స్వేచ్ఛగా తిరగాలి అంటే లాంటి వాళ్ళు కలెక్టర్లు అవ్వాలి అప్పుడే అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతారమ్మా అది నాకు ఎందుకు అనిపించింది ఈ రోజుల్లో చాలామంది మీ ఎలా డబ్బు సంపాదించాలి ఎలా ఎదగాలి అని అనుకుంటారు కానీ చిన్నప్పటి నుంచి నా ఆలోచన డబ్బు మీద లేదు ఈ సొసైటీ మారాలని అనుకున్నాను అందుకే అది ఎలాగో నేను మార్చలేను కాబట్టే నా భార్య నా చదువుకొని పెద్ద కలెక్టర్ అవ్వాలని నేను కళలు కనేవాడిని అలాంటి నా కళల్ని ఈరోజు నువ్వు తప్పుపడుతున్నావు నా కళలే తప్పు అని ఒట్టు కూడా పెట్టించుకున్నావు అని డుస్తాడు ఇక తరువాత భులో మార్పు వస్తుంది మార్పు వచ్చి ఆ రోజు ముమ్మాటికి నేను చేసింది తప్పే వెళ్ళు వెళ్ళి నా కోడలు కాదు కాదు కలెక్టరు ఐఏఎస్ చదివిన కలెక్టర్ అక్షరని నీ భుజాల మీద ఎక్కించుకొని ఆనందంగా ఊరేగింపుగా ఇప్పుడే తీసుకురా తన మీద పూల వర్షం కురిపించి నా కోడలికి నేను ఘనంగా ఆహ్వానం పలుకుతాను వెళ్ళు వెళ్ళి నా భర్త ఆపదలో ఉన్నాడని చెప్పి తీసుకురా అని చెప్పి పంపిస్తుంది అరవిందుని బుజ్జమ్మ ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది తర్వాత అక్షర మరి బుజ్జమ్మ ముందుకి ఏ విధంగా రాబోతుంది బుజ్జమ్మ తనని ఏ విధంగా ఆహ్వానిస్తుంది అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ hi friends welcome to my